వెల్కమ్ బ్యాక్. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి కార్యక్రమాన్ని స్థానిక గిలకల్ గేటు సెంటర్ వద్ద బీజేపీ సీనియర్ నాయకులు నాగం శివ, వాడిత నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించారు. ఈ సందర్భంగా నాగం శివ మాట్లాడుతూ, సామాన్య కుటుంబంలో జన్మించి బెస్ట్ పార్లమెంటేరియన్గా భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న అందుకున్న వ్యక్తిగా ఎదిగారని తెలిపారు. పేద ప్రజల కోసం, రైతుల కోసం శ్రమించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముద్దాని దుర్గారావు, బర్మా శ్రీదేవి, బర్మా లక్ష్మణరావు, పార్థసారథి రాము, శ్రీను తదితరులు పాల్గొన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా స్థానిక గిల్గేట్ సెంటర్ వద్ద సెంటర్లో మండల అధ్యక్షులు బాడి నారాయణ ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా నివాళులిచ్చి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే భారతదేశంలో నీతి నిజాయితీ బెస్ట్ పార్లమెంటేరియన్ ప్రపంచానికి ఆదర్శమైన వ్యక్తి ఆయన అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ స్థాపిత అధ్యక్షుడిగా 1983లో మొదట అధ్యక్షుడిగా బాధ్యత వహిస్తూ అక్కడి నుంచి భారతీయ జనతా పార్టీని అంచెలంచెలుగా ఎదిగించుకుంటా ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అయ్యే పరిస్థితి తీసుకొచ్చారు. ఆయన 6 సంవత్సరాల చిల్లర పరిపాలించి భారతదేశానికి దిశానిర్దేశం చేసి ఆయన అడుగుజాడలో నడుస్తున్న నరేంద్ర మోడీ గారు ఈ రోజున 2వసారి ప్రధానమంత్రిగా అవుతూ అయ్యే పథకాలు ఇంకా ఇంప్లిమెంట్ చేసుకుంటా సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా ఉండాలని ఏకైక నినాదంతో ప్రయాణం చేస్తున్న వాజ్పేయి గారికి మనం ఈరోజు ధన్యవాదాలు అర్పించడం చాలా ఆనందకర విషయం. ఈరోజు సెంట్రల్ మండల ఆధ్వర్యంలో బీజేపీ అధ్యక్షులైనటువంటి మన అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి చేయడం జరిగిందండి. ఈయన మన మధ్య లేకపోవడం అన్నది చాలా బాధాకరమైన విషయం. కమిటీ ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి జరుపుకుంటాం చాలా ఆనందదాయకం. ఎందువల్లంటే అటువంటి మహానుభావుడు యొక్క వర్ధంతిని మర్చిపోకుండా సెంట్రల్ కమిటీని నిర్వహించడం చాలా శుభసూచకం. ఎందువల్లంటే 1950లో పాంచజన్యం అనే పత్రికలో సబ్ ఎడిటర్గా పనిచేసి పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ దగ్గర పర్సనల్ సెక్రటరీగా పనిచేసి అపారమైన అనుభవాన్ని సంపాదించిన అటల్ బిహారీ వాజ్పేయి అనేక రంగాల్లో పార్టీని తో పాటుగా సమాజాన్ని కూడా ముందుకు తీసుకెళ్లిన మహనీయుడు. డ్యాగ కన్ను ఉన్న అమెరికా కూడా దొరకకుండా పోక్రాన్ అణుపరీక్షలు నిర్వహించడం జరిగింది. అప్పుడు ప్రపంచంలో ఆంక్షలు పెట్టినప్పుడు కూడా తిరస్కరించి ఆయన ముందుకు భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అటువంటి మహనీయుడు మన మధ్యన లేకపోవడం చాలా చింతిస్తున్నాం. భీమడోలు మండలంలో కరోనా వైరస్ కేసులు నమోదు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 23 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భీమడోలు గ్రామంలో 11 కేసులు, కురళ్లగూడెం, సూరప్పగూడెం గ్రామాల్లో 5 కేసులు, పోళ్ల, పోలసానిపల్లి గ్రామాల్లో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. పాజిటివ్ బాధితులను తాడేపులగూడెం క్వారంటైన్ సెంటర్కు అధికారులు తరలించారు. గ్రామాల్లో పంచాయతీ సిబ్బంది శానిటేషన్ నిర్వహిస్తున్నారు. ఏఎన్ఎం ఆశా సిబ్బంది వాలంటీర్ల సహాయంతో ఇంటింటి సర్వే నిర్వహించారు. పెదపాడు మండలంలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. తాజాగా ఏపూర్లో 2, కొక్కిరపాడు 1, ఒట్లూరు 4, పెదపాడు 5, వసంతవాడలో 3 కేసులు నమోదయ్యాయి. మండలంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహిస్తున్నారు. పంచాయతీ సిబ్బంది శానిటేషన్ పనులు నిర్వహిస్తున్నారు. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు సుధాకర్ కృష్ణ మాట్లాడుతూ, భారత రాజకీయాల్లో వాజ్పేయి చిరస్మరణీయులని, స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. కార్గిల్ విజయాన్ని ఈ దేశ ప్రజలకు అందించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నాగం శివ, నడపన దానభాస్కర్, మరక రామకృష్ణ, వాడిత నారాయణ, భాస్కర్, శ్రీకృష్ణ, ప్రసాద్, నెలరాజు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. నేత మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి కార్యక్రమం మనందరం కూడా ఇక్కడ జరుపుకుంటున్నాం. యావత్ భారత రాజకీయాల్లో స్ఫూర్తి ప్రదాత. రాజకీయం అంటే కేవలం అధికారం కోసం కాదు, ప్రభుత్వం అనేటువంటిది అంత్యోదయ లక్ష్యంగా పనిచేయాలి అనేటువంటి పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ యొక్క విధానాన్ని అనుసరించేటటువంటి ప్రయత్నం. రాజకీయాల్లో నైతిక విలువలు, అంత్యోదయ ఆధారంగా పనిచేయటం, శత్రు దేశాలకి భీకరమైనటువంటి సమాధానం చెప్పడం
విదేశాంగ నీతిని అద్భుతంగా మలచటం ఈ యొక్క నాలుగు విధాలైనటువంటి విషయాలతో వారు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి మహానుభావులు. ముఖ్యంగా స్వర్ణ చతుర్భుజి, పోఖ్రాన్ అణుపరీక్షలు, కార్గిల్ విజయం, డిజిన్వెస్ట్మెంట్ ఇలా అనేక రూపాల్లో వారు మనకి సుపరిపాలన అందించినటువంటి విషయం మనందరికీ. అదేవిధంగా రాజకీయాల్లో కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త వారిని ఆదర్శంగా తీసుకొని పనిచేయటమే ప్రధానంగా చేస్తే మరి బడిపంతులు కుమారుడు ఏ స్థాయికి ఎదగవచ్చు అనేటువంటి విషయాన్ని మనందరికీ కూడా నిరూపించారు. భారతీయ జనతా పార్టీ దార్శనికులు, మాజీ భారత ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు పార్టీ ఆఫీసులో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. భారతదేశంలో ఒక పార్లమెంట్, బెస్ట్ పార్లమెంటేనుగా ప్రతిపక్షంలో ఉంటూ కూడా అధికార పక్షంలో వారి చేత కూడా శభాష్ అనిపించుకుని ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారి చేతే భావి భారతానికి ఈయన ప్రధాని అని చెప్పి ఆయన నెహ్రూ గారి నోటి ద్వారానే అనిపించుకున్న మహాప్రతిభాశీలి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా వారి ఘననివాళులు అర్పిస్తూ వారు చేసినటువంటి కార్యక్రమాల్లో, అభివృద్ధి కార్యక్రమాల్లో మొట్టమొదటి చెప్పుకునేది వాళ్ళ స్వర్ణ చతుర్భుజి మన బైపాస్ రోడ్లో వేయటం, దేశవ్యాప్తంగా రవాణా రంగాన్ని అభివృద్ధి చేయటం, పోఖ్రాన్ అణుపరీక్షలు భారతదేశాన్ని శక్తివంతం చేయటం, పక్కా ఇల్లు కట్టించడం శ్రీ వాజ్పేయి గారి గొప్పదనం నిదర్శనం. పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలోని శ్రీ రాట్నాలమ్మ తల్లి ఆలయం ఆదివారం నాడు బోసిపోయింది. కరోనా వైరస్ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుండి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రత్యేకంగా ఆదివారం గురువారాల్లో మన జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రం నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటారు. గడిచిన రెండు ఆదివారాలు కర్ఫ్యూ అమలులో ఉండడంతో ఆలయాన్ని మూసివేశారు. ఈ ఆదివారం కర్ఫ్యూ ఎత్తివేసినప్పటికీ పూర్తి సమాచారం లేకపోవడంతో భక్తుల రద్దీ అసలు లేదనే చెప్పాలి. బాగా ఎప్పుడైతే జన్మస్కారాలు విధించాము, కానీ మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం లాక్డౌన్ అని విధించారు. మన ఈ వారం మాత్రం ఆఖరి వారంగా ఉన్నందున జనం బాగా వస్తారని అనుకున్నాం, కానీ కలెక్టర్ గారు నిన్న సాయంత్రం 5 గంటలకు లాక్డౌన్ విడుదల ఉత్తర్వులు ఇచ్చినందున జనాలకు అంతగా తెలియకపోవడం వలన ఈ వారం జనం అంతగా గుడికి దర్శనానికి రాలేదు. 19వ తారీఖు బుధవారం రోజున అమ్మవారి శ్రావణ మాసం లాస్ట్ సందర్భంగా అమ్మవారికి శాఖమ్మ కదంబం పెడతారండి. కదంబం పెట్టి అమ్మవారికి బలిహారణ ఇస్తారు. ఇచ్చిన తర్వాత అమ్మవారి 12 గంటలకు హారతి ఇచ్చేసి గుడి మూసివేయబడుతుందని భక్తులందరూ గమనించారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. పెదపాడు మండలం కొణికి సమీపంలో ఉన్న పంట పొలాలు నీట మునిగాయి. దాదాపు 150 ఎకరాల వరకు పొలాలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ పంట పొలాలను వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించి తగు న్యాయం చేయాలని కోరుతున్నారు. లంకలో పొలాలన్నీ మురిపోయినాయండి, మీరేమన్నా అధికారులు వచ్చేమన్నా చూస్తే ఏమన్నా మాకు సాయం చేయాలని కోరుతున్నాను. బుడమేరు అధికారులు చేయాలన్నీ మునిగిపోయినాయి సార్. 300 ఎకరం దాకా ఉంటుందండి పట్ట పొలం, 150 ఎకరాలు ఉంటుందండి. మొత్తం పంట ఊరు చేసిన తర్వాత మొత్తం మొలకొచ్చి మునిగిపోయింది సార్. దీనికి కొద్ది నష్ట పరిహారం ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను సార్. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామ శివారులో మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మదర్ థెరీసా విగ్రహాన్ని చింతలపూడి ఎమ్మెల్యే విఆర్ ఎలీజా ఆవిష్కరించారు. కార్యక్రమంలో పోల్నాటి బాబ్జీ, ఐనాల వెంకటరమణమూర్తి, ఎల్ఐసి కృష్ణమూర్తి, కొండ్రెడ్డి సోమరాజు, డాక్టర్ రాజన్ సత్యనారాయణ, త్రిపుర సుందరి, గంధం గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఒక అద్భుతమైనటువంటి సేవ, ప్రజలకి అవసరమైనటువంటి సేవ. నిజమే, ఒకప్పుడు ఈ 104 కానీ 108 కానీ ఇలాంటి సేవలు లేనప్పుడు అనేక మంది మరి సరైనటువంటి సౌకర్యాలు లేక, ట్రాన్స్పోర్ట్ లేక చనిపోవటం జరిగింది. అంతేకాదు మానవతలో మరి వాళ్ళకి ప్రమాదంలో ఉన్నప్పుడు సహాయం చేయటమే కాకుండా మరి చనిపోయిన తర్వాత ఆ డెడ్ బాడీని ప్రిజర్వ్ చేయడానికి మరి వారు బాక్సుని ఫ్రీజర్ బాక్సుని ప్రొవైడ్ చేయటం కానీ, లేదా అంతిమయాత్ర కోసం
మరి శాంతి రథాలని వారు సంపర్చడం కానీ నిజంగా అద్భుతమైనటువంటి సాధన. ఎందుకనంటే ఎలాంటి మనిషి అయినా కానీ చనిపోయిన తర్వాత ఆ మనిషికి ఇవ్వాల్సినటువంటి గౌరవం మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలాంటి అవసరతను గుర్తించి ఇలాంటి సేవలు అందిస్తున్నందుకు నిజంగా నేను మానవత సంస్థను నేను అభినందిస్తూ ఉన్నాను, మనస్ఫూర్తిగా అభినందిస్తాను. పెదవేగి మండలం అమ్మపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పెదవేగి ఎస్ఐ టి నాగవెంకటరాజు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరుకు చెందిన తిరుగోలి వినోద్ ద్విచక్ర వాహనంపై వెళుతున్నాడు. అయితే అతను ఒక్కసారిగా వెనక్కి వెళ్లేందుకు వాహనాల రాకపోకలను గమనించకుండా ద్విచక్ర వాహనాన్ని వెనక్కి తిప్పడంతో వేగంగా వస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వినోద్ అక్కడికక్కడే మృతి చెందాడు. అదే వాహనంపై ఉన్న యువతి స్వల్ప గాయాలతో బయటపడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. గ్రామ స్వరాజ్యం కావాలని గాంధీజీ కన్న కలలను సాకారం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామాల్లో సచివాలయ వ్యవస్థ ద్వారా అన్ని రకాల ప్రభుత్వ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. భీముడోలు మండలం చెట్టున్నపాడు, పోళ్ళ, అంబరుపేట, కురళ్లగూడెం గ్రామాల్లో 3 కోట్ల రూపాయల అప్యయంతో నిర్మిస్తున్న గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్ భవనాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఈ కార్యాలయాలకు తాత్కాలిక భవనాలు కేటాయించినా ప్రభుత్వం నూతన భవనాల ఏర్పాటుకు నిధులు విడుదల చేయడంతో నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో ఇప్పటికే 70% పనులు పూర్తి చేసుకుని ప్రారంభాలకు సిద్ధమవుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో భీముడోలు సొసైటీ చైర్మన్ రావిపాటి సత్యశ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ ఇంజేటి నీలిమ జూనియర్, రామకుర్తి నాగేశ్వరరావు, అయ్యప్ప కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రదేశాత్మకంగా తీసినటువంటి గ్రామ సచివాలయం, ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు, ఈ మూడు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ కొత్తగా భీముడోలు మండలం చెట్టుపాడు గ్రామంలోను, అలాగే అంబర్పేట పంచాయతీలోను, కురళ్ళగూడెం పంచాయతీలోను, కోళ్ళ పంచాయతీలో 1 అంటే ఇక్కడ 3 కేంద్రాలు రావడం జరిగింది. ఒక కేంద్రాన్ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మొత్తం 4 చోట్ల కలిపి, 4 గ్రామాల్లో కలిపి సుమారు 3 కోట్ల రూపాయలు నిధులతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. పూజ్య బాపూజీ కలగడం గ్రామ స్వరాజ్యం కావాలని ఈనాడు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా దాన్ని పూర్తిగా మనకి అమలు చేసినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా ఆయనకి మా గ్రామస్తుల తరఫున, మా నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తొలగండి ఎన్ని కూడా మళ్ళీ ప్రారంభోత్సవం 4-5 నెలలను కన్స్ట్రక్ట్ చేసుకుని చక్కగా ప్రారంభోత్సవం చేసుకుని ప్రజలకి ఎన్ని కూడా సేవ చేయడానికి మేము అందుబాటులో తీసుకొస్తామని తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అప్రమత్తంగా ఉండండి, వరద ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్ రేవు ముచ్చాల రాజు. ఏలూరు కైకలూరు రహదారికి మహద్దశ, 20 కోట్ల రూపాయలు మంజూరు చేయించిన ఇదెందులూరు ఎమ్మెల్యే కొటారబ్బాయి చౌదరి. వరద పోటు, అప్రమత్తమైన అధికార యంత్రాంగం. ఉండ్రాళ్ళయ్య, చూపవయ్య దయ, ఈసారి ఇళ్లలోనే వినాయక చవితి. వీరు మారరింతే, కరోనాను ఆహ్వానిస్తున్న వైనం. అయోధ్యరామయ్యకు విరాళాల వెల్లువ, దాతలను సత్కరించిన ఆర్ఎస్ఎస్ నేతలు. ఇక ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. మరిన్ని తాజా అప్డేట్స్తో నెక్స్ట్ బులెటిన్ మనీ వార్తలతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.